అరే వెదవ సన్నాసి దద్దమ్మ చదువురాణి వెదవా నేను ఎట్లా తిట్టాలరా అంటే ఒక పక్కన మీరు ఉద్యోగాలు లేకుండా ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ మీ నరేంద్ర మోడీ ఏళ్ళ పీకింది లేదు పొడిచింది లేదు నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థుల మీద ఏమంటారు ద్రోహులు అంటారు రా దాని వెనకాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు వెదవ లేరా సన్నాసులారా దద్దమ్మలారా జాతీయ జెండాలు పట్టుకొని నిరసన తెలియజేస్తున్నటువంటి భారత జవాన్లుగా తయారు కావాల్సినటువంటి యువకులు దేశ ద్రోహులు అవుతారా మీకు ఏ పార్టీ జెండాలు కనిపిస్తున్నారాడా నీచ్ కమ్మిన కొత్త ఇండియా ఫ్లాగ్ పట్టుకుంటే దేశ ద్రోహులు అవుతారా నీ జెండా పట్టుకోవాలనా నీ భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుంటే దేశభక్తులు అవుతారా వెదవ సన్నాసి దద్దమ్మ నిన్ను నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇల్లును ముట్టడిస్తాం నీ ఇల్లును ముట్టడిస్తాం నువ్వు తక్షణమే ఈ దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి మసీదులు గుల్చేస్తాం మందిరాలు గుల్చేస్తాం అని చేసినటువంటి ఈ దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో ఈ దుర్మార్గుడిని తక్షణమే సస్పెండ్ చేయాలి మీ పార్టీ నుంచి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి మనందరం దేశభక్తులైనటువంటి యువకులారా నా లాంటి యువకులారా మీరందరూ యాజ్ ట్యాక్ రిజన్ నరేంద్ర మోడీ అని ట్రెండ్ లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఎక్కడ పడితే అక్కడ మనం ఈ పోస్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా ఛానల్స్ అన్నింటిని కొనిపడేసిండు మొత్తం కొనిపడేసి వాళ్ళని బెదిరిచ్చేసి నా భజన మాత్రమే చేయాలని నేను రోజు బట్టలు వేసుకుంటా చెప్పులు వేసుకుంటా సోగ్గా గడ్డం పెంచుకుంటా నేను ఛత్రపతి శివాజీతో పోల్చుకుంటా అని పొంకనాలు కొట్టేటువంటి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ మొత్తం ఆగం చేసిండు ఇప్పుడు సికింద్రాబాద్లో ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు నిన్న బీహార్లో నలుగురు చచ్చిపోయారు చిన్న చిన్న పిల్లలు పాలు ఇచ్చేటువంటి తల్లి ఓ చంటి బిల్ల చచ్చిపోయిందంట ఎవర దానికి కారణం నేను నరేంద్ర మోడీ కాదురా బెదవ సన్నాసి దద్దమ్మ ఖబర్దార్ నీకు నీ పెన్ సాయంత్రం చెప్తా నేను మొత్తం లైవ్ చూస్తున్నా అక్కడ జాతీయ జెండాలు కనపడకుండా నీకు టీఆర్ఎస్ జెండాలు బీఎస్పీ జెండాలు కాంగ్రెస్ జెండాలు ఎంఐఎం జెండాలు కనపడుతున్నాయిరా బెదవల్లారా మీరు గోధ్రాలే చేసిన ఘనకార్యం ఏందిరా సన్నాసులారా అక్కడ స్పష్టంగా కెమెరాలు కనపడుతుంది ఏ జెండాలు ఉన్నాయారా ఏ పార్టీ వాళ్ళు ఉన్నారా అక్కడ మెదవలారా అయితే కాశ్మీర్ పండితులను చంపింది మీరేనా మరి కాశ్మీర్ పండితులను చంపింది మీ బీజేపీ రా